నా ప్రాణము నిన్ను కోరే యేసయ్యా నన్ను చేరయ్యా అనుదినము నా ప్రాణము నిన్ను కోరే యేసయ్యా నన్ను చేరయ్యా నిన్ను కోరే యేసయ్యా నన్ను చేరయ్యా నీవే నా ప్రాణం యేసయ్యా నీవే నా సర్వం యేసయ్యా నీవే నా ప్రాణం యేసయ్యా నీవే నా సర్వం యేసయ్యా అనుదినము నా ప్రాణము నిన్ను కోరే యేసయ్యా నన్ను చేరయ్యా యేసుతో ప్రతిదినం ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్నందరినీ ఆహ్వానిస్తున్నాను లేచారా ఉదయకాలమే లేవగానే దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నారు కదా బిడ్డ దేవుని వాక్యము చదివి దేవుని సన్నిధిలో స్తుతించి కీర్తనలు పాడి మీ దినమును ప్రభుతో ప్రారంభించండి మీకు అది ఆశీర్వాదకరం చాలా కుటుంబాల్లో ఈ దినాల్లో వేకువ జామున ఆరాధన లేదు ఉదయకాలమే దేవుని సన్నిధిలో ప్రార్థించే అలవాటు తప్పిపోయారు దేవుని సన్నిధిలో క్రమము తప్పక దైవ వాక్యాలను ధ్యానం చేయండి దేవునితో మీ దినమును ప్రారంభించండి ఈ కార్యక్రమాలు విన్న మీరు మీ స్నేహితులకు షేర్ చేస్తున్నారా దయచేసి ఈ కార్యక్రమాలు మీ దగ్గర ఆగిపోకండి మీరు మాత్రమే దీవెనకరంగా వీటిని ఉపయోగించుకోకుండా మీరు ఇతరులకు కూడా ఆశీర్వాదకరంగా మారండి ఈ కార్యక్రమాలు విని చాలామంది ఇవి మాకు సంతోషంగాను దీవెనకరంగాను ఆశీర్వాదకరంగా ఉన్నాయని కామెంట్స్ పెడుతున్నారు ఫోన్ చేసి చెప్తున్నారు అందును బట్టి ప్రభువును స్తుతిస్తున్నాము ప్రభువును కనపరుస్తున్నాము వీలుంటే మీ ఫోన్తో మీ కుటుంబ సభ్యులందరూ నిలబడి మీరు పొందుకున్న మేలు ఒక చిన్న వీడియో ఒక 15 లేక 20 సెకండ్ల పాటు ఆ వీడియోను మాకు పంపిస్తే ఆ వీడియో ఇతరులకు కూడా మేము ఈ కార్యక్రమాల ద్వారా చూపించగలుగుతాం మీరు కూడా అనేకులకు ఆశీర్వాదకరంగా మారగలుగుతారు ఈరోజు మీ కొరకు ఒక ప్రత్యేకమైన వాగ్దానాన్ని దేవుని సన్నిధిలో నుంచి తీసుకుని వచ్చాను చూద్దాం కీర్తన గ్రంథం 91వ అధ్యాయము 15వ వచన భాగంలో దేవుని యొక్క వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను అతని విడిపించి అతనిని గొప్ప చేసేదను చూడు దేవుడు ఎంత చక్కటి మాట ఈ ఉదయం నీతో మాట్లాడుతున్నాడు శ్రమలో దేవుడట నీకు తోడై ఉంటాడట ఈ రోజున మీకు కలుగుతున్న శ్రమల్లో మీకు కలుగుతున్న బాధల్లో మీకు కలుగుతున్నటువంటి ఇబ్బందుల్లో మీకు కలుగుతున్నటువంటి అనారోగ్యాల్లో మాకు ఎవరూ లేకుండా పోయారు మాతో పాటు ఎవరూ కూడా సహాయం చేసేవారు లేకుండా పోయారు కనీసం మమ్మల్ని పలకరించి ఎలా ఉన్నావు అని ప్రేమగా ఆదరణగా మాట్లాడేవారు లేకుండా పోయారు అని అప్పుడప్పుడు మీ జీవితంలో మీరు ఎదుర్కొంటున్న శ్రమలలో బాధలలో ఇరుకులలో ఇబ్బందులలో ఒంటరితనం మీరు అనుభవిస్తూ కృంగిపోతూ నిరాశను అనుభవిస్తూ భయంకరమైనటువంటి ఆవేదనకు గురవుతూ ఉంటారు ఈ ఉదయం ప్రభు అంటున్నాడు అందుకొరకే శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను ఎవరూ ఉండరు శ్రమలో తోడు శ్రమలో తోడుంటాను అని ఎవరు వాగ్దానం చేయలేరు స్నేహితులు శ్రమలో ఉంటామురా అని చెబుతారు కానీ శ్రమలు రాగానే పారిపోతారు బంధువులు మీకు మేము శ్రమల్లో నిలబడతాములే అని చెబుతారు కానీ కష్టాలు రాగానే వెళ్ళిపోతారు ఎవరు ఉండరు ఆఖరికి నిన్ను కన్న తల్లిదండ్రులు కూడా నువ్వు కన్న బిడ్డలకు కూడా నీ తోబుట్టువులు కూడా అందరూ కలిసి ఒకే ఇంట్లో పెరిగిన
బంధువులు కూడా శ్రమలు వచ్చినప్పుడు నిన్ను వదిలేస్తారు. ఎవరు కూడా శ్రమలలో తోడుండరు. నీ సంతోషాలలో తోడుంటారు, నీ ఆనందంలో తోడుంటారు, నీ ఉద్యోగంలో తోడుంటారు, నువ్వు సంపదలు కలిగి ఉన్నప్పుడు తోడుంటారు. కానీ శ్రమల్లో ఈ లోకంలో ఎవరైనా నీకు కానీ నాకు కానీ తోడు ఉంటారా అని కనుక ఆలోచిస్తే ఒకే ఒకడు, ఆయన పేరే నజరేయుడైన యేసు. ఆయన అంటున్నాడు, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. తోడై ఉండటమేనా? తోడై ఉండటమే కాదు, తోడై ఉండి అతనిని ఆ శ్రమ నుంచి విడిపించి గొప్ప చేస్తాను అంటున్నాడు. ఎంత మంచి మాట! నువ్వు కలిగి ఉన్న శ్రమల్లో నీకు మనుషులు తోడై ఉండరు, కానీ దేవుడు తోడై ఉంటాడట. దేవుడు తోడై ఉండడంలో నీకు జరిగే మేలు ఏంటంటే ఆ శ్రమల నుంచి నిన్ను విడిపిస్తాడు. బా, ఎంత గొప్ప వాగ్దానం ఇది! నీకు యేసయ్య ఇస్తున్న వాగ్దానం. నువ్వు ఏ శ్రమల్లో ఉన్నావు? అనారోగ్యాలతో ఉన్నావా? వివాహం కాక వయసు దాటిపోతూ భయంకరమైనటువంటి అవమానాల్లో నడుస్తున్నావా? చదువుకొని సరైన ఉద్యోగం లేక ఏదో చిన్న పని చేసుకుంటూ వేదనతో బ్రతుకుని ముందుకు తీసుకుని వెళుతున్నావా? జీవితాంతం కష్టపడ్డావు, సంపాదించినంతా నష్టపోయి కోల్పోయి అప్పులు పాలైపోయి ఒంటరిగా దుఃఖిస్తూ ఏడుస్తున్నావా? నిన్నెవ్వరూ ఈ పరిస్థితుల నుంచి విడిపించేవారు లేరని, నీ అనారోగ్యాల నుంచి, నీ అప్పుల నుంచి, నీ అవమానముల నుంచి, మీ నిందల నుంచి, మీ బాధల నుంచి మమ్మల్ని విడిపించేవారే ఎవరూ లేరని కృంగిపోతున్నావా? అయితే నీకు ఒక శుభవార్త. నేను విడిపించడానికి, నేను రక్షించడానికి, నీ పరిస్థితులు మార్చడానికి ఈ భూమి మీద యేసుక్రీస్తు ప్రభు సిద్ధంగా ఉన్నారన్న సంగతిని నువ్వు మర్చిపోవద్దు. శ్రమల్లో బంధువుల వైపు చూసావా? శ్రమల్లో స్నేహితుల వైపు చూసావా? శ్రమల్లో లోకంలో ఉన్న అధికారుల వైపు చూసావా? వాళ్ళెవరూ నిన్ను విడిపించరు, ఎవరు నీకు సహాయం చేయరు. సహాయం చేయగలిగిన వాడు, నిన్ను విడిపించగలిగిన వాడు యేసుక్రీస్తు ప్రభు అక్కడే. విడిపించటమేనా? శ్రమల్లో తోడుగా ఉండటం మాత్రమేనా? కాదు, శ్రమల్లో తోడుగా ఉండి ఆ శ్రమల నుంచి విడిపించి నిన్నేం చేస్తానట, గొప్ప చేస్తానంటున్నాడు. అబ్బా, ఎంత గొప్ప దేవుడు అండి! మా జీవితంలో మేము అనుభవించిన ప్రతి శ్రమ నుంచి మమ్మల్ని విడిపించి దేవుడు మమ్మల్ని గొప్ప చేశాడు. అందుకొరకే మేము చెప్పగలుగుతున్నాం ఈ ఉదయం, నీ పరిస్థితుల నుంచి, నీ శ్రమల నుంచి, నీ అక్కర్ల నుంచి, నీ అవమానం నుంచి, నీ కన్నీటి జీవితం నుంచి ఆయన ఏం చేస్తాడంటే తోడుగా ఉండి విడిపించి నిన్ను గొప్ప చేస్తాడు. దావీదు జీవితంలో అదే చేశాడు, మోషే జీవితంలో అదే చేశాడు. ఎంత భయంకరమైనటువంటి శ్రమల కొలిమిలో నడిపించబడ్డాడు దావీదు! ఆ శ్రమలన్నిటిలో దేవుడు ఏం చేశాడంటే దావీదుతో నడిచాడు, దావీదుతో ఉన్నాడు. ఉండి ఆ శ్రమలన్నిటి నుంచి విడిపించి దావీదును గొప్ప చేసి ఇశ్రాయేలీయుల రాజ్యములో సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఎంత గొప్ప దేవుడు! ఆ దేవుడే ఇప్పటికీ సజీవుడిగా ఉన్నాడు. ఆ దేవుడే ఇప్పుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ శ్రమలలో నీకు తోడుగా ఉండి, నీ ఆ శ్రమల నుంచి విడిపించి నేను గొప్ప చేస్తానంటున్నాడు. వస్తావా? వస్తే ఈ వాగ్దానం నీ సొంతం. అట్టి కృప మీ జీవితాల్లో అనుగ్రహించబడునుగాక. ఆమేన్. ఈ కార్యక్రమాలు విన్న మీలో మ్యారేజ్ డే చేసుకుంటున్న దేవుని పిల్లలు, బర్త్డేలు చేసుకుంటున్న దేవుని పిల్లలు, మీ గృహాల్లోకి మేము రాలేకపోయినా ఈ కార్యక్రమాల ద్వారా మీకు విశేష తెలియచేస్తున్నాం. రండి, మీ కొరకు ప్రార్థిస్తాం. దయగలిగిన మాత్రమే నీకు స్తోత్రాలు. ఈ వాగ్దానం ఈరోజు విన్న పిల్లల్లో చాలామంది అనేక రకాలైన శ్రమల్లో నడుస్తున్నారు, అనేక రకాలైన బాధల్లో ఉన్నారు, అనేక రకాలైన ఇబ్బందుల్లో ఉన్నారు. ఎవరు మాకు ఈ శ్రమల్లో సహాయపడతారు? ఎవరు మాకు ఈ శ్రమల్లో తోడుగా ఉంటారు? ఈ శ్రమల నుంచి మమ్మల్ని ఎవరు విడిపిస్తారని బాధతో ఎదురు చూస్తున్నారయ్యా. ఈరోజు వారికి నిన్ను పరిచయం చేశాను. యేసుక్రీస్తు ప్రభు మాత్రమే విడిపించగలడని, యేసుక్రీస్తు ప్రభు మాత్రమే ఉద్ధరింప చేయగలడని నిన్ను గూర్చి వారికి ప్రకటించాను. నాయన, ఎంతమంది విశ్వసించారు! వారందరి జీవితాల్లో, వారి శ్రమల్లో మీరు తోడుగా ఉండి వాటి నుంచి విడిపించి వారిని గొప్ప చేసి ఆశీర్వదించమని యేసునామములో ప్రార్థించి దీవిస్తున్నాను తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. నా ప్రాణము నిన్ను కోరే యేసయ్యా, నన్ను చేరయ్యా.